శ్రీకాంత్ గారు, అల్లు అరవింద్ గారి గురించి ఒక ఇంటర్వ్యూలోనో ఒక రోజులోనో మాట్లాడుకుంటే అయిపోతుంది అని చెప్పి అయితే ఖచ్చితంగా డిఫైన్ చేయలేము. ఎందుకంటే మీరు ఇంతకుముందే చెప్పారు, 50 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. చిరంజీవి గారి సినిమాలే కాదు, వేరే హీరోస్ సినిమాస్ కూడా వాళ్ళ బ్యానర్ నుంచి బయటకు వస్తున్నాయి. అప్కమింగ్ హీరోస్ అందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ఎస్పెషల్లీ అరవింద్ గారు. ఇంకొకటి ఏంటంటే, అటు గీత ఆర్ట్స్తోనూ ఇటు రీసెంట్గా ఆహాలో అన్స్టాపబుల్ షోతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంటర్టైన్ చేస్తారని చెప్పొచ్చు. ఎవరికి రాని థాట్స్ అల్లు అరవింద్ గారికి వస్తాయి. చెప్పాలంటే ఈ 24 అవర్స్ క్లాక్ ఎట్లాగా తిరుగుతూ ఉంటుందో అలా ఆయన సెకండ్కి పరిగెట్టేస్తూ ఉంటారేమో ఆయన ఆలోచనలతో, అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన విజన్ కావచ్చు. సో ఏం చెప్తారు అల్లు అరవింద్ గారి గురించి? ఆయన కాలంతో పరిగెడతారని నేను చెప్పను, కాలమే ఆయనతో పరిగెడుతుంది. ఎందుకంటే ఆయన టైం మనీ ఈ రెండింటి వాల్యూ బాగా తెలిసినటువంటి వ్యక్తి. టైం మనీ వీటితో పాటు హెల్త్, ఈ మూడింటి గురించి ఆయనకున్నటువంటి అవగాహన కావచ్చు, ఆయనకున్నటువంటి అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఎవరూ ఊహించినటువంటి విషయాల్ని ఊహించడం, అట్లాగే 5 సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏమవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ ఏమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వినోదం అనేది ఎప్పటికీ అంతరించిపోదు, దాని రూపాన్ని అది మార్చుకుంటుంది అని నమ్మి దాని మార్పులకి దాని పోకడలకి అనుగుణంగా తమను తాము మార్చుకున్నటువంటి వాళ్ళే కాలప్రవాహంలో విజేతలుగా నిలబడతారు. అట్లా నిలబడినటువంటి ఒక విజేత అల్లు అరవింద్ గారు నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఎందుకంటే మీకు దశల వారీగా చెప్పుకుంటూ వస్తే, గ్యాంగ్ లీడర్ అనే ఒక సినిమా 100 డేస్ ఫంక్షన్ చేయాలి. ఈ 100 డేస్ ఫంక్షన్స్, చిరంజీవి గారి బర్త్డేలు, ఇవన్నీ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే ఈ డెసిషన్ మేకింగు, డిజైనింగు, ప్లానింగు, ఎగ్జిక్యూషను ఇవన్నీ అరవింద్ గారు చేస్తారు, అల్లు అరవింద్ గారు చేస్తారు. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ ఒకే రోజు 4 స్టేషన్స్లో చేశారు. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒకే రోజు 4 చోట్ల, ఉదయం తిరుపతిలో మొదలుపెట్టి టైం షెడ్యూల్ చేసుకుంటూ ఉదయం తిరుపతిలో చేశారు, మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు, ఈవినింగ్ పబ్లిక్ ఫంక్షన్ ఏలూరులో చేశారు, మళ్ళీ రాత్రి విజయవాడలో చేశారు. డోరినారాయణ ఒక ఫ్లైట్ విజయమాల్యా గారిది, దాన్ని తీసుకుని ఆ ఫ్లైట్లో టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులందరినీ వీళ్ళు తీసుకెళ్ళి 4 చోట్ల చిరంజీవి గారి చేత కేక్ కటింగ్స్ చేయించి ఒకసారి ఊహించండి. పైగా ఈ 4 చోట్ల 4 వ్యాఖ్యాతలు, 4 చోట్ల తర్వాత వచ్చి చిరంజీవి గారితో సినిమాలు చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్సు వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేలాగా ప్లానింగ్, ఇది అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అలాగే మీకు మాస్టర్ అని ఒక సినిమా, ఆ మాస్టర్ సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వైజాగ్లో చేశారు. వైజాగ్లో చేసినప్పుడు డయాస్, మీకు డయాస్ ఉంటుంది, డయాసు మీద చిరంజీవి గారు ఉంటారు, కింద చాలామంది పబ్లిక్ ఉంటారు. అరవింద్ గారు ఏం ఆలోచించారు, కింద ఉన్న పబ్లిక్కి ఇలా తలెత్తి చూస్తే చిరంజీవి గారు అక్కడెక్కడో కనిపిస్తున్నారు, ఆయన మాట వినిపిస్తుంది, చిరంజీవి గారిని దగ్గరగా చూడాలన్నటువంటి ఆలోచన, అభిలాష ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారిని ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోవాలని ఆలోచించారు. ఎలా తీసుకెళ్ళాలి? యాజ్ పర్ సెక్యూరిటీ రీజన్స్ హైలీ ఇంపాసిబుల్. అందుకని ఆయన ఏం చేశారంటే, డయాస్మిక్ ఫ్రంట్ ఒక యూ షేప్, ఒక యూ షేప్లో చిరంజీవి గారు నించుంటారు, అది కట్ అయిపోయి డయాస్లో నుంచి ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఆడియన్స్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ వేసుకుని మళ్ళా వచ్చి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అలా ప్లాన్ చేశారని చేసి ఈ డయాస్ కట్ అయ్యి ఆడియన్స్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేటటువంటి ఆ పాసేజ్ ఏదైతే ఉంది దాన్ని ఖాళీగా వదిలేసి చాలా జాగ్రత్తగా ఇటు అటు బారికేడ్స్ కానీ ఎవ్రీథింగ్ సెక్యూరిటీ రీజన్స్ తీసుకుని ఇట్లాంటివన్నీ అరవింద్ గారు ఆలోచిస్తారు, ఇట్లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు, వాటిని ముందే మానిటర్ చేస్తారు, ఆయన పర్సనల్గా మానిటర్ చేస్తారు. తర్వాత మీకు మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి సందడి అనుకుంటా, పెళ్లి సందడి, పెళ్లి సందడికి దాసరి నారాయణరావు గారు సభాధ్యక్షుడు. ఇప్పుడు మీరు సువర్ణ, మీకు ఆహ్వానం ఉంది, మీరు ఫంక్షన్కి వచ్చారు, మీ హోటల్ రూమ్ మీరు వెళ్ళారు, మీరు లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద స్వీట్ ప్యాకెట్, ఒక ఫ్లవర్ బొకే, పెద్దది మీ ఫోటో మిమ్మల్ని పలకరిస్తుంది. ఇట్లా ఆలోచిస్తారు అరవింద్ గారు, పెళ్లి సందడికి అలా ప్లాన్ చేశారు. చేసి అరవింద్ మన దాసరి నారాయణరావు గారిది చాలా నిలువెత్తు ఫోటో ఒకటి లామినేట్ చేయించి పంపించారు, అది ఫ్లైట్లో వస్తుంది, సేమ్ ఫ్లైట్లో దాసరి నారాయణరావు గారు ఉన్నారు. అంటే ఆయన అదే హోటల్కి వెళ్ళాలి, ఈ ఫోటో అదే హోటల్కి వెళ్ళాలి, లేట్ అయింది ఈయన ఫోటో, పెద్ద ఫోటో. అప్పుడు ఏం చేశారు అరవింద్ గారు, ఆలోచించి ఆయన ఏ హోటల్లోకి వస్తున్నారో అక్కడ రిసెప్షన్లో కొంతమందితో
దాసనారాయణ గారు కాసేపు ఆపేయమన్నారు. ఈ ఫోటో వస్తున్న సంగతి దాసనారాయణ గారు థ్రిల్ చేయాలి కదా, ఆపేసి కాసేపు ఆయనకు పెద్ద దండ వేసి బొకేలు ఇచ్చేసి కాసేపు ఆయన అక్కడ ఎంగేజ్ చేయమని కొంతమందిని పంపించాడు. ఈయన వాళ్ళందరూ వచ్చి ఎంగేజ్ చేశారు. ఈయన హడావిడిలో ఉండగా ఈ ఫోటో పైకి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి ఆ రూమ్లో ఈయన వెళ్ళేలోపు ఆ ఫోటో పలకరించింది. ఇట్లాంటివన్నీ అరవింద్ గారు చేస్తారు. ఓకే, అంటే నేను చెప్పింది చాలా చిన్న విషయాలు కావచ్చు కానీ గమ్మత్తైన విషయాలు కావచ్చు కానీ ఇవి మీ మీద ఎంత ప్రభావం చూపిస్తాయంటే అవతల వ్యక్తి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఇట్లా ఆలోచిస్తారు ఆయన. ఒకసారి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషను రాత్రి 12 గంటల 1 నిమిషానికి కేక్ కటింగ్ అని రాస్తాం మేము ఏది ప్రోగ్రాంలో. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏదో వెళ్తూ ఉంది. వెళ్తుండగా 12 అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను చాలా కంగారు పడుతున్నా, 12:01 కేక్ కటింగ్ అని చెప్పి రాసేసుకున్నాం ప్రోగ్రాంలో, కేక్ ఏమో ఇంకా వింగ్లో ఉంది, డాన్స్ ఏమో ఇంకా జరుగుతోంది, ఎలాగా ఇప్పుడు డాన్స్ ఆపించేయాలని వింగ్లో నేను హైరాణ పడుతుంటే నా వీప్ మీద అలా కొట్టి అరవింద్ గారు ఆయన వింగ్లో నుంచి డాన్స్ వస్తుంది. ఏమే మనం ఏమన్నా ఆడియన్స్కి ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చాము 12:01 కరెక్ట్ కేక్ కట్ చేస్తామని, మంచి డ్యాన్స్ అయ్యాళ్ళు ఎంజాయ్ చేయ నువ్వు. వాళ్ళ మమ్మల్ని టెన్షన్ ఫ్రీ చేసేయటం, ఇట్లాంటివన్నీ అరవింద్ గారు. మరి శ్రీకాంత్ గారు మరొక మాట ఏంటంటే గీత ఆర్ట్స్ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ సినిమాలు, పవర్ స్టార్ గారు మెగాస్టార్ గారు అని ఒక ఉండిపోయింది. రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 నుంచి వేరే బ్యానర్స్లో చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. అంటే కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు. అంటే దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇది ఎటువంటి ప్రశ్న అంటే పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలే చేశారు, అక్కడమ్మా ఇక్కడబ్బాయి, జానీ, జల్సా. ఇది గీత ఆర్ట్స్లో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఫిల్ము పవన్ కళ్యాణ్ గారు, డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన ఫిల్ము, ఆ తర్వాత కమర్షియల్ బ్లాక్ బస్టర్, 3 పవన్ కళ్యాణ్ గారు గీత ఆర్ట్స్లో చేశారు. చిరంజీవి గారు అంటే గీత ఆర్ట్స్ అంటే చిరంజీవి గారిని మీకు ఒక కొంతకాలం పాటు ఉండిపోయింది, అలా స్థిరపడిపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు 2007 శంకర్దాదా జిందాబాద్ తర్వాత 2017 జనవరి ఖైదీ నెంబర్ 150 విడుదలైన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న సమయం. ఈ 10 సంవత్సరాల్లో రకరకాల మార్పులకి సినిమా పరిశ్రమ కావచ్చు, వినోదం కావచ్చు, ఇవన్నీ రకరకాల మార్పులకి లోనయ్యాయి. తర్వాత 150, 151 రెండు ఏంటంటే రెండు కొడనల్ ప్రొడక్షన్స్లోనే నిర్మించాలని రామ్ చరణ్ గారు నిర్ణయం తీసుకోవడంతో ఆ 2 సినిమాలు అటు చేయడం జరిగింది చిరంజీవి గారు. మిగతా సినిమాల విషయాలకు వచ్చేటప్పటికి అరవింద్ గారికి ఉన్నటువంటి ఆలోచన నాకేమనిపిస్తుందంటే గీత ఆర్ట్స్లో అంబరివాడు తర్వాత చిరంజీవి గారు పూర్తిస్థాయిలో నటించిన సినిమా ఎదిరాల 2005లో, అది కూడా ఏంటంటే రైటర్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళ వల్ల మిస్ఫైర్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ అందరివాడు. నా దృష్టిలో నా వ్యక్తిగత అభిప్రాయం అది, రైటర్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళకి చిరంజీవి గారి స్థాయిని వాళ్ళు ఆ శక్తిని తట్టుకోలేకపోయారు. వాళ్ళకి ఎట్లా దాన్ని ప్రజెంట్ చేయాలో అర్థం కాల. ఆ తర్వాత ఏంటంటే 2005లో వచ్చిన సినిమా 2023కి వచ్చేసాం మనం. ఇన్ని సంవత్సరాల కాలంలో గీత ఆర్ట్స్లో చిరంజీవి గారి సినిమా లేదంటే వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అరవింద్ గారికి ఏంటంటే మగధీర సమయంలో ఆయన రాజమౌళి గారికి ఒక మాట చెప్పారు, అదేంటంటే చిరంజీవి గారు నాకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు, నేను ప్రొడ్యూసర్ని అంతే, నా హీరో ఆయన, నా బావగారు మా చెల్లెల్ని ఇచ్చి నేను పెళ్లి చేశాను అని పక్కన పెడితే ఆయన హీరో, ఆ హీరో నాకు ఎన్నో సూపర్ హిట్స్, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు, ఆయనకు నేను ఒక కానుక ఇవ్వాలి, ఆయనకు తీసుకెళ్ళి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఆ గిఫ్ట్లా ఉండాలి మగధీర అని రాజమౌళి గారికి చెప్పారు. రాజమౌళి గారు అంతే గొప్పగా దాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఇవాళ మగధీర వచ్చిన సంవత్సరాలని ఇవాళ చూస్తుంటే ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత రాజమౌళి గారి మరింత గొప్పగా బాహుబలి ఇవన్నీ త్రిపులార్ ఇవన్నీ తీసినా కూడా అరవింద్ గారికి ఏంటంటే ఒక అత్యద్భుతం, అమోఘం, అపూర్వం, అనితర సాధ్యం, నభూతో న భవిష్యతి అన్న స్క్రిప్టు క్యారెక్టర్ ఆయన హంట్ చేయాలి, చిరంజీవి గారితో చేయాలి, ఇది చేస్తే చిరంజీవి గారే చెయ్యాలి అని ఆయనకు అనిపించాలి. ఇక్కడ చాలామందికి నచ్చినా నచ్చకపోయినా ఇది కూడా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ఆచార్య కావచ్చు, మొన్న చేసిన గాడ్ఫాదర్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆయన స్థాయిని పెంచాయా తగ్గించాయా ఇవన్నీ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవాలి. చిరంజీవి గారి నుంచి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఆ ఏదో అన్నది ఏంటి అని అరవింద్ గారు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సైర నరసింహారెడ్డికి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి విజువల్స్, గ్రాండ్ ఇయర్, బడ్జెట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఒక అన్కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ ఇది. చూస్తే
కథ విషయం పాత్రల విషయంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ చెప్పడానికి అంత కథ లేదు. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, ఐ నో వాట్ అబౌట్ వాట్ హీఈస్ నరసింహారెడ్డి. అక్కడ చెప్పడానికి మీకు కథ లేదు, పాత్రలు లేవు, మీరు అన్నీ కల్పించాలి. కల్పించిన పాత్రల్లో జవము జీవము నాటకీయత ఉన్నాయంటే లేవు, సినిమాటిక్గానే ఉన్నాయి. అక్కడ మీకు తేలిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుందంటే చిరంజీవి గారు అద్భుతంగా కనిపిస్తారు, చిరంజీవి గారి పాత్ర అద్భుతంగా కనిపిస్తుంది, చిరంజీవి గారి హావభావాలు, ఆయన నడత నడక మాట తీరు అవన్నీ ఏంటంటే ఆహా అనిపిస్తాయి, ఇది కదా చిరంజీవి గారు అని అంటే అనిపిస్తుంది. కానీ ఇంకా ఏదో ఏదో లోటు, ఇంకా ఏదో వెలితి. ఆ లోటు ఏంటి, ఆ వెలితి ఏంటి అనేది అరవింద్ గారు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళతేరు వేరే రాబోతుంది. ఒక అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పి మనకు బాబీ ఆల్రెడీ మెగాస్టార్ గారు కూడా చెప్పడం చెప్పారు. మనకు టీజర్స్ కానీ తర్వాత సాంగ్స్ కానీ మనకు చెప్పేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సినిమా విశ్లేషకుడిగా మీరు ఒక కొత్త సినిమా చూస్తున్నారంటే ఆ కొత్త సినిమా తాలూకు పరిమళం మీ హృదయాన్ని తాకాలి. ఆ కొత్త సినిమా తాలూకు పరిమళం మీ మెదడుని ఉత్తేజితం చేయాలి. అక్కడేమవుతుందంటే ఒకసారి ముఠా మిస్త్రి కనిపిస్తుంది, ఇంకోసారి గ్యాంగ్ లీడర్ కనిపిస్తుంది, దెర్ ఆర్ సో మెనీ, ఇంకొకసారి కాసేపు రౌడీలుడు కనిపిస్తుంది జానీ క్యారెక్టర్, దెర్ ఆర్ సో మెనీ. అంటే అక్కడి నుంచి చూసి దాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ చూపించడం. ఇంకా కొత్తదనం ఏముంటుంది అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది సినిమా లాంటి సినిమా అభిమానులకు, సినిమా ప్రియులకు. ఇక్కడ నేను ఒక చిరంజీవి గారి అభిమానిగా కాకుండా మాట్లాడుతున్నాను, పక్కకొచ్చి మాట్లాడతాను. కొత్త చిరంజీవి గారు కావాలి, చిరంజీవి గారిని ఇంకా కొత్తగా చూడాలి. ఇప్పుడు ఆయనకున్నటువంటి వయసు రీత్యా ఆయన అన్నీ చేసేస్తారు. చిరంజీవి గారు ఆ ఇండియన్ మైకేల్ జాక్సన్, హీస్ ద ఫస్ట్ ఇండియన్ స్క్రీన్ మీద. ఆయన అన్నీ చేసేస్తారు, ఏ వయసులో ఉన్నా ఆయన అన్నీ చేసేస్తారు, అన్నీ ఒప్పించేయగలరు. కానీ ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో అన్నది అరవింద్ గారు ఆలోచిస్తున్నారు. అది తోచినప్పుడు ఖచ్చితంగా గీత ఆర్ట్స్లో ఎవరు ఊహించినటువంటి, ఆయన మొన్న కూడా అన్నారు బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ అని, మీరు డేట్లు ఇస్తారంటే మిమ్మల్ని చిరంజీవి గారిని పెట్టి నేను పాన్ వరల్డ్ మూవీ తీస్తానని ఆయన. అది చమత్కారం కాదు, చమత్కరించారని అందరూ అనుకుంటారు, కానీ ఆయన సీరియస్గా అనుకుంటే సీరియస్గా చేసేస్తారు. అట్లా ఏదో ఒక కొత్త థాట్ ప్రాసెస్లో ఆయన ఉన్నారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ తెలుగు.